రెండెక్కారు. దుక్కు దున్ని, నారపోసి, ఎరువులు చల్లి, కలుపు తీసి ఆరుగాలం కష్టపడితే తీరా పంట పొట్టదశలో ఉండగా నీరు ఇవ్వాలేమంటూ ఇరిగేషన్ అధికారులు చేతులెత్తడంతో దిక్కుచూసని స్థితిలో రోడ్డుపై ఆందోళనకు దిగిన ఘటన మురమళ్లలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మోడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం శివారు రైతులు మురమళ్ల 216 జాతీయ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేశారు. ఎండిన వరి దుబ్బలను తీసుకుని వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. గుజనదేవి, ఎదరలంక, పాత ఇంచురం, కోమరగిరి గ్రామాలకు చెందిన 2000 ఎకరాల వరిచేలకు సక్రమంగా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మాకు వాటర్ సగం కూడా ఇవ్వటం లేదు. ఇదే నీరు, కాలువ సగం తడలేదండి. మేమంతా అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. మాకు నీరు ఇవ్వట్లేదు, మేము ఏం చేయలేము అంటారు. ఇంకా ఆయన ఏం చేయలేడట. మేము ఏం చేయలేక గతిలేక ఇలాగ వచ్చాం రోడ్డు మీదకి. అధికారులు ఒప్పుకోకపోతే మీరు ఏం చేస్తారు? జయగారికి నీరు కోసం వస్తాయండి. ఇయ్యలు వస్తున్నాయి అమ్మా, ఏం చేయలేమని చెప్పి అన్నారండి. జయగారి దగ్గరికి వెళ్ళాము, అమలాపురం 17 జరిగిందండి. సరేనమ్మా వస్తారని చెప్పి 18 జరిగింది. కిందకు వచ్చారు కావాల్సిన వరకు మూలికి ఈ నీళ్ళైతే మాకు ఇంత ఇస్తున్నారు మాకు ఎస్ఐ గారు. ఈ నీళ్ళైతే మేము ఏం చేయలేకపోతున్నామమ్మా, ఇయ్యలు వస్తున్నాయి మరి ఎదిలంగ దాకా వస్తున్నాయని చెప్పి అన్నారండి. అంటే 8 కిలోమీటర్ల లెక్క వస్తుందండి, 7 కిలోమీటర్ల లెక్క నీరు వారు ఇచ్చి నీరు. మాకు 12 కిలోమీటర్లు రావాలంటే డాయిపరికి వచ్చున్నాయి షేరు. ఇవాళ ఏమేం పరిస్థితులు అయిపోయి ఉన్నా రైతులు అందరం 2000 ఎకరాలు ఉంది, 2000 ఎకరం భూమి అండి. ఇలాగ ఉన్నది ఇవాళ ఆయకట్టండి. మాకు చివరి భూములు అండి, ఈ పరిస్థితిలో ఉందండి. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ నీళ్ళు అంటే నీళ్ళు కోసం మేము చేస్తాం సార్, అందుకంటే ఏమి కాదండి. మేము తొలకర పోయి ఉన్నామండి, తొలకర అన్ని విధాలు మాసిపోయి ఉంటాయండి. జై గారు